ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. మనం ఏ పని చేస్తున్నా, ప్రయాణం చేస్తున్నా, ప్రయత్నం చేస్తున్నా సహోదరి సహోదరులు, ప్రభువు సహాయం తీసుకుందాం, ప్రార్థన సహాయం తీసుకుందాం, ప్రభు యొక్క సహాయం తీసుకొని మనం ఏ పని చేసినా ఆ పనిలో హడావిడి ఉండదు, తొందరపాటు ఉండదు, అందులో ప్రశాంతత కూడా ఉంటుంది. ఎవరైతే ప్రభు యొక్క సహాయం తీసుకొని పనిచేస్తారో ఆ పనిలో ఎక్కడా టెన్షన్ ఉండదు. కారణం ఏమిటంటే ఆ పనిలో దేవుని ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి. సోమయ్య, ఎల్లయ్య వీళ్ళిద్దరు కలిసి అడవిలో కట్టెలు కొట్టుకుంటూ ఉంటారు, అది వాళ్ళ వృత్తి. ఈ సోమయ్య ఎల్లయ్య కలిసి అడవికి వెళ్ళారు. ఎల్లయ్య అన్నాడు, ఈరోజు 5 గంటలకల్లా నేను నీకంటే ఎక్కువ కట్టెలు కొడితే నీ కట్టెలు నాకు ఇచ్చేసేయి. నువ్వు ఒకవేళ నాకంటే ఎక్కువ కట్టెలు కొడితే నా కట్టెలు నీకు ఇచ్చేస్తా, పోటీకి వస్తావా అని అడిగాడు ఎల్లయ్య. సోమయ్య అన్నాడు, అలాగే నువ్వు కట్టెలు కొట్టు, నేను కట్టెలు కొడతా, ఇద్దరం కలిసి కట్టెలు కొడదాం. ఎవరైతే ఎక్కువ కట్టెలు కొడతారో వాళ్ళకి తక్కువ కొట్టిన వాడు ఇచ్చేస్తాడు, ఓకేనా? ఓకే. పందెం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎల్లయ్య కట్టెలు కొడుతున్నాడు, సోమయ్య కట్టెలు కొడుతున్నాడు. కాసేపు అయిన తర్వాత ఎల్లయ్య ఓ కొడతా కొడతా ఉంటే సోమయ్య వెళ్ళి చక్కగా చెట్టు కింద కూర్చుని ఒక బాటిల్ తెచ్చుకున్నాడు, దాంట్లో మజ్జిగ ఉంది, మజ్జిగ చక్కగా సిప్పు సిప్పు వేస్తున్నాడు, కొంచెం కొంచెం తాగుతున్నాడు. ఎల్లయ్యకు నవ్వొచ్చింది, ఇదే మరి ఓడిపోయేవాడికి ఎక్కువ బడా ఎక్కువట, ఇప్పుడు మజ్జిగ తాగకపోతే వాడికి నష్టమా, పోటీలో ఉండి కూడా మజ్జిగ కావాల్సి వచ్చిందా అని చెప్పి నవ్వుకుంటూ కట్టెలు కొడతా ఉన్నాడు. 2 గంటలైన తర్వాత మళ్ళీ చూస్తే మళ్ళీ సోమయ్య ఆ చెట్టు కింద కూర్చొని ఏదో తెచ్చుకున్న పొట్ల మీద ఉంటే ఆ పొట్లం విప్పుకొని చక్కగా ఏదో తింటా ఉన్నాడు. ఎల్లయ్య చూశాడు, ఈ పిచ్చోడు ఓడిపోవాలని కాకపోతే ఏ ఒక మధ్యాహ్నం పూట భోజనం చేయకుండా, కాస్త టిఫిన్ చేయకుండా, లేక కొంచెం తినకుండా కట్టెలు కొట్టుకోవచ్చుగా, ఖచ్చితంగా వీడు మొత్తం కొట్టిన కట్టెలు నాకే ఇస్తాడులే అని చెప్పి కొడతా 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 ఉన్నాడు. సాయంత్రం 5 అయిపోయిందండి. 5 అయ్యేసరికి ఎల్లయ్యేమో ఇన్ని కట్లు కొట్టాడు, సోమయ్యేమో ఇన్ని కట్లు కొట్టాడు. ఎల్లయ్యకు బీపీ వచ్చేసింది, ఒళ్ళు మండిపోయింది. వచ్చి అంటాడు, సోమయ్య ఏదో జరిగింది. ఏం జరిగింది? అన్యాయం జరిగింది. ఎక్కడ జరిగింది? బ్రేక్ తీసుకోలా, మంచినీళ్ళు చుక్క తాగలా, మధ్యాహ్నం భోజనం చేయలా, కొడతానే 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 ఉన్నా. నువ్వేమో మధ్యలో మజ్జ తాగావు, నీళ్లు తాగావు, ఏవో తిన్నావు, ఎప్పుడు చూసినా చెట్టు కింద కూర్చుంటున్నావు, కానీ నువ్వు ఎక్కువ కట్టెలు కొట్టేశావు. ఎలా సాధ్యమైంది? ఏదో మాయ జరిగింది. ఇప్పుడు సోమయ్య అంటున్నాడు, పిచ్చోడా నేను మజ్జిగ తాగటమే నువ్వు చూసావు, కానీ అలా కూర్చున్న ప్రతిసారి నా గొడ్డలకి నేను పదును పెట్టుకుంటూ ఉన్నాను, అది నువ్వు చూడలా. ఏం చేశాడంటే కూర్చున్న ప్రతిసారి గొడ్డలికి పదును పెట్టుకుంటూ ఉన్నాడు. హడావిడిగా తొందరపడి మొండి గొడ్డలతో ఓ కొట్టుకుంటున్నాడు. మనోడు ఏం చేస్తున్నాడు? మొండి గొడ్డలతో కాకుండా ఆ మొండి గొడ్డల్ని కాస్త షార్ప్ చేసుకొని ఒక్క దెబ్బ కొడుతున్నాడు. దయచేసి గమనించండి, పదును లేని ఆయుధానికి ఎక్కువ ప్రయాస కావాలి, ఎక్కువ బలం కావాలి. పదునైన ఆయుధానికి ఎక్కువ బలము అవసరంలా. నువ్వు నేను ఈ భూమి మీద ఎక్కువ ప్రయాసపడకుండా, ఎక్కువ కష్టపడకుండా మన పనులు మనం చక్కగా చక్కబెట్టుకోవాలంటే మన ఆత్మీయ జీవితం పదునుగా ఉండాలి. అలా పదునుగా ఉండాలంటే ప్రభువు ఆయన యేసయ్య దగ్గర కాసేపు కూర్చోవాలి. ప్రభువు సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు మన జీవితాన్ని పదును పెట్టుకుంటున్నాం, మన జీవితాన్ని బలపరుచుకుంటున్నాం. చాలా సందర్భాల్లో ప్రార్థన చేయకుండా, దేవుణ్ణి కలుసుకోకుండా, ఆయన సహాయం తీసుకోకుండా, మన ఆత్మీయ జీవితాన్ని షార్పెన్ చేసుకోకుండా ఓ కష్టపడి తొందరపడి కష్టపడి ఏవేవో చేయాలనుకుంటున్నాం, చివరికి సాయంత్రం అయ్యేసరికి అపజయమే ఎదురవుతుంది. కారణం తెలుసా? నువ్వు పదును లేకుండా పనిచేస్తున్నావు.
దేవుని సహాయం లేకుండా పనిచేస్తున్నావు. ఈరోజు నుంచి అయినా నీ పనిలో దేవునికి పార్ట్నర్షిప్ ఇవ్వు, నీ పనిలో దేవునికి చోటివ్వు, ఆయన సహాయాన్ని తీసుకో, ఆయన సహకారాన్ని తీసుకో. నువ్వు పని చేస్తున్నప్పుడు తొందరపడి పని చేయకుండా ప్రభు యొక్క సహాయం తీసుకుని, ప్రభువా ఈ పని నేనైతే చేయలేను, నా వల్ల కాదు, నీ సహాయం కావాలి, నీ తోడ్పాటు కావాలి, నువ్వు నా పార్ట్నర్గా ఉంటే నేనేమైనా చేయగలను, నువ్వు నా పార్ట్నర్గా లేకపోతే నేనేమీ చేయలేను. ప్రభువును పార్ట్నర్గా పెట్టుకోండి, పని చేయండి, తొందరపడాల్సిన అవసరం ఉండనే ఉండదు. ఈరోజు నుంచి అయినా ఒకవైపు మన ఆత్మీయ జీవితాన్ని పదును పెట్టుకుంటూ బలపరుచుకుంటూ, మరోవైపు ప్రశాంతంగా జీవిస్తూ పని చేస్తే ఖచ్చితంగా విజయాన్ని మనం సాధిస్తాం. హడావిడి పడుతున్నావు అంటే ఎంతో కొంత సరైన ప్లానింగ్ లేదు, ప్రేయింగ్ లేదు అని అర్థం. ప్రార్థన ఉన్న చోట ఖచ్చితంగా ఒక పద్ధతి ఉంటుంది, ప్రార్థన లేని చోట పద్ధతి ఉండదు. పద్ధతి లేని చోట మనం చేసే ప్రయత్నాలకు ప్రతిఫలం ఉండదు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం, ఒక పద్ధతి ప్రకారం జీవిద్దాం, పద్ధతి ప్రకారం పనిచేద్దాం, ప్రతిఫలాన్ని కల్లారా చూద్దాం. మా పనులలో మేము యథార్థత కలిగి ఉండాలి. తొందరపడి ఏ పని చేసినా ఆ పని పరిపూర్ణం కాదు. తొందర పడకుండా పని చేయాలంటే మేము సమయాన్ని పాటించాలి. ఒక వ్యక్తి తొందర పడుతున్నాడు అంటే అతడు సరైన ప్లానింగ్ లేదని, సమయపాలన లేదని గ్రహిస్తున్నాం. హడావడి జీవితము, హడావడి ప్రయాణం, హడావడి ఉద్యోగం, హడావడి ఇంటి పని, వంట పని ఎప్పటికీ మంచిది కాదు అనే సత్యాన్ని మాకు నేర్పించాం. మమ్మల్ని మేము చక్కపరుచుకోవడానికి, చక్కదిద్దుకోవడానికి సహాయం చేయమని, ఇక నుంచి ప్రశాంతంగా జీవించడం మాకు నేర్పించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.